అండి వాటర్లో అయితే ముంచేస్తున్నా మీరు చూడవచ్చు అంటే వాటర్ రూపానికి కూడా కాదని కూడా అడుగుతారు మీరు ఖచ్చితంగా చూడండి వాటర్లో వేస్తున్న మీరైతే వాటర్లో వేసేది కూడా చూడవచ్చు చూడండి కనిపిస్తున్న ఒక ఒక స్మార్ట్ బ్రాస్లెట్ వాచ్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం చూడండి ఇలా మనకైతే బెల్ట్ రావడం జరుగుద్ది డైల్ కూడా మనకైతే ఇలా ఇవ్వడం జరుగుద్ది చూడండి మనకు వాచ్కి పై వైపున మనకైతే ఒక సిల్వర్ కోటెడ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి కింది వైపు అయితే ఇవ్వలేదు ఈ పైన అయితే ఏదైతే ఇచ్చిర్రో ఈ పైన సైడే మనమైతే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది ఎట్లా ఎలా పెట్టాలో కూడా చూపిస్తా ఈ సిల్వర్ సైడ్ మనకి ఇది ఉంది ఇది చూడండి స్టీల్ది మనం మన హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు దీని ద్వారా పెట్టుకుంటాం కాబట్టి ఈ సిల్వర్ వైపు అయితే పెట్టండి చూడండి చాలా సింపుల్ అండి ఇలా అంటే అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది కూడా కింది సైడు సిల్వర్ లేన్ సైడు చూడండి అయితే కనెక్ట్ చేయండి ఈ బెల్ట్ ఇలా అయితే హ్యాండిల్ పెట్టుకోవాలి ఇలా మనమైతే హ్యాండిల్ పెట్టుకుంటాం చూడండి ఎలా ఉందో దీన్ని తీద్దాం ఎలా తీయాలో కూడా చూపిస్తాం మీకు బెల్ట్ని ఎలా రిమూవ్ చేయాలనేది అండి చూడండి కదండి దీన్ని డైరెక్ట్ లాగకుండా క్రాస్గా ఇలా వెళ్ళాలంటే వచ్చేస్తుంది క్రాస్గా ఇలా ఇలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదండి అర్థం కాదు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు ఈ వీడియోని చూడండి దీనికి స్పెషల్గా ఛార్జర్ అంటూ ఏది రాదండి ఓన్లీ మనకు ఈ డైల్ మాత్రం ఈ డైల్తో పాటు చూడండి ఈ క్లిప్స్ అయితే రావడం జరుగుద్ది ఈ క్లిప్స్తో పాటు యూజర్ మాన్యువల్ గైడ్ కూడా మనకైతే రావడం జరుగుద్ది డైలు డైల్తో పాటు బెల్ట్ రావడం జరుగుద్ది బెల్ట్తో పాటు యూజర్ మాన్యువల్ గైడ్ అయితే రావడం జరుగుద్ది మీరు దీన్ని చూసుకోవచ్చు ఈ యూజర్ మాన్యువల్ గైడ్లో కూడా మీరు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ యూజర్ మాన్యువల్ గైడ్లో ఉంటుంది నేను కూడా ఒకసారి చెప్తా మీరు చూడవచ్చు మనం ఈ బెల్ట్ని చూడి మామూలుగా ప్రతి ఒక్కరి మొబైల్ ఛార్జర్ ఇలా ఉండడం జరుగుద్ది మనం ఛార్జింగ్ పెట్టాలంటే ఈ డేటా క్యాబుల్ని తీయాలండి ఈ డేటా కేబుల్ని తీసిన తర్వాత ఇది అడాప్టర్లో ఇలా హోల్ అయితే ఉండడం జరుగుద్ది ఈ స్మార్ట్ బ్రాస్లెట్ వాచ్కి ఈ సిల్వర్ చూడండి ఈ సిల్వర్ కోటెడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా వన్ సైడే ఉంటుంది అది ఇంకో సైడ్ అయితే ఉండదండి ఈ వన్ సైడ్ ఉండదు కదా ఈ వన్ సైడ్ని తీసేసి అడాప్టర్లో మనం డేటా కేబుల్ తీసినప్పుడు ఈ హోల్ ఉంటుంది కదా ఈ హోల్లో దీన్నైతే ఇలా పెట్టాలి ఇలా పెడితే మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుందండి ఇలా కాకుండా మీరు ఈ చిప్ సైడ్ ఉంది కదా ఈ బ్లాక్ చిప్ లోపల ఈ బ్లాక్ చిప్ కాకుండా మీరు ఈ ఐరన్ సైడ్ పెట్టినట్టు అనుకోండి చూడండి ఇక్కడ ప్లేట్ కనిపిస్తుంది కదా ఈ సైడ్ పెడితే మనకైతే ఛార్జింగ్ ఎక్కదు మీరు ఖచ్చితంగా ఈ చిప్ ఏదైతే ఉందో లోపల కొన్ని ఛార్జర్లకు వైట్ చిప్ ఉంటుంది గ్రీన్ చిప్ ఉంటుంది బ్లాక్ చిప్ ఉంటుంది ఆ చిప్ సైడే ఈ అల్యూమినియం ఈ యొక్క సిల్వర్ ప్లేటెడ్ కోటెడ్ ఉంది కదా ఈ సిల్వర్ కోటెడ్ అటు సైడ్ మాత్రం పెడితేనే మీకు అయితే ఛార్జింగ్ ఎక్కుద్ది మీకు పవర్ బ్యాంక్లో పెట్టి కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్ చూడండి సేమ్ హోల్ అండి ఇది సేమ్ హోల్ చూడండి ఏదైతే చిప్ ఉందో ఆ చిప్ సైడ్ పెట్టమని చెప్పిన కదా మీరైతే ఇలా పెట్టండి ఇలా పెడితే మీకైతే ఛార్జింగ్ అయితే ఎక్కడం జరుగుతుంది చూడండి ఛార్జింగ్ ఎక్కుతుంది చూడండి బటన్ ఇక్కడ టచ్ చేస్తే మనకైతే ఇలా అయితే ఛార్జింగ్ ఎక్కడం జరుగుద్ది ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్గా అయితే వాచ్ అయితే ఆన్ అవ్వడం జరుగుద్ది ఇప్పుడు ఛార్జింగ్ లేదు కాబట్టి చాలా డిమ్గా ఆన్ అయింది మీకు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇదైతే ఫుల్గా మీకైతే డిస్ప్లే అయితే లైటింగ్ అయితే పెరగడం జరుగుద్ది ఇంకో మనకైతే ఇక్కడ బటన్ ఉంది చూడండి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకైతే వాచ్ అనేది లైట్ డిస్ప్లే లైట్ ఎలగడం జరుగుతుంది చూడండి ఈ యొక్క వాచ్ని మనం పెడితే మనకు వైట్ డిస్ప్లే రావడం జరుగుతుంది మీరు మీరు గమనించవచ్చు దీన్ని ఈ వైట్ డిస్ప్లే ఎందుకు వస్తుందంటే దీన్ని కింద అనుకోండి ఖచ్చితంగా మీకైతే ఈ డిస్ప్లే అనేది అయితే ఖచ్చితంగా పోతుంది కింద పడేయద్దు కింద పడ్డా ఏం కాదు కానీ ఎక్కువ స్ట్రాంగ్గా కింద పడడం వల్ల దాని డిస్ప్లే అయితే ఖచ్చితంగా పోతుంది కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయాలి చూడండి ఛార్జింగ్ పెట్టిన వాచ్ని కూడా మనం ఛార్జింగ్ ఉన్న వాచ్ ఏదైతే ఉందో దీని ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకైతే డిస్ప్లే రావడం జరుగుతుంది దీన్ని మనం చూడండి వాటర్ తీసుకున్నాం ఇది వాటర్ ప్రూఫా కాదా అని కూడా మనకైతే ఖచ్చితంగా కస్టమర్స్ అయితే అడగడం జరుగుద్ది కాబట్టి వాటర్ ఇదంతా చూడండి మీరు వాటర్ని గమనించవచ్చు అయితే వాటర్లో దీన్ని వేసేసుకున్నా వాటర్లు అయితే ముంచేస్తున్నా మీరు అంటే వాటర్ అని కూడా కాదని కూడా అడుగుతారు మీరు ఖచ్చితంగా వాటర్లు అయితే వేసిన మనకైతే వాటర్లు వేసినప్పటికి కూడా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఇది వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే అని ఈ వాచ్ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే వాటర్ రెసిస్టెన్స్ అండి ఎక్కువసేపు వాటర్లో ఉన్నా కానీ లోపలికి అయితే ఖచ్చితంగా దీని ద్వారా వెళ్ళడం అయితే జరుగుతుంది వాటర్లోకి వెళితే మాత్రం ఖచ్చితంగా అయితే పాడవడం డిస్ప్లే పోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని మనం వాటర్లో వేసినా ఎక్కువసేపు ఇది వాటర్లో ఉండడం వల్ల పాడైపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే చుట్టూ మనకైతే ఇక్కడ దీని యొక్క సరౌండింగ్స్లో సీల్ అనేది లీక్ అవ్వడం అయితే జరుగుతుంది ఎక్కువసేపు అయితే వాటర్లో ఉండొద్దు ఇది తక్కువలో ఏమంటే వాటర్ పడగ తీసే మాత్రం మనకు అయితే ఏం కాదండి ఈ స్మార్ట్ బ్రాస్లెట్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది దీని యొక్క వెయిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి దీనిలో మనకు టైం కనిపిస్తుంది మన హార్ట్ రేట్ని చూసుకోవచ్చు బీపీ చూసుకోవచ్చు మన బాడీ టెంపరేచర్ని చూసుకోవచ్చు మనం ఎంత దూరం ప్రయాణించడం ఎంత దూరం నడిచినాం ఎంత దూరం రన్నింగ్ చేసినాం అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో సేవ్ చేసుకోవచ్చు ఏ ఏ లొకేషన్ నుండి ఏ లొకేషన్లో తిరుగుతున్నామో కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇందులో కాలింగ్ ఫ్యూచర్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాలింగ్ ఫ్యూచర్ అంటే మనకు ఎవరైనా కాల్ చేస్తే మనం ఈ స్మార్ట్ బ్రాస్లెట్ వాచ్ని ఏ మొబైల్కి అయితే ఏ స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకుంటామో చేసుకున్న స్మార్ట్ ఫోన్లో ఉన్న సిమ్ వన్కి కావచ్చు సిమ్ టూకి కావచ్చు ఏ సిమ్కి కాల్ చేసినా మనకైతే ఈ వాచ్లో చూపించడం జరుగుద్ది అంటే ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే మనకి ఇందులో చూపించడం జరుగుద్ది మనం ఎగ్జాంపుల్కి మనం బైక్ మీద అర్జెంట్ పని మీద ఎక్కడికైనా సీరియస్గా వెళ్తున్నాం అనుకోండి వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకు కాల్ చేస్తే మనం మన మొబైల్ని జేబులో నుంచి తీయకుండా మన బైక్ని ఆపకుండా మన మొబైల్ని స్మార్ట్ ఫోన్ని తీయకుండా ఎవరు కాల్ చేస్తారో డైరెక్ట్ మన చేయికి పెట్టుకున్న వాచ్తో అయితే మనమైతే ఎవరు కాల్ చేస్తారో చూసుకోవచ్చు అది ఇంపార్టెంట్ కాల లేకపోతే అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాల్ ఇంపార్టెంట్ కాల్ అయితే మీరైతే బండిని సైడ్కి ఆపుకొని మాట్లాడుకోవచ్చు ఇంపార్టెంట్ కాల్ కాకపోతే మనమైతే మనం మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఒకవేళ మనం ఈ స్మార్ట్ వాచ్లోనే కాల్ మాట్లాడే ఫ్యూచర్ అయితే లేదండి కాల్ కట్ చేసే ఫ్యూచర్ కూడా లేదు ఓన్లీ మనకి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు ఎవరు కాల్ చేస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంది అనేది మనమైతే ఓన్లీ చూసుకోవచ్చు కాల్ వచ్చే కాల్ని కట్ చేయరాదు వచ్చే కాల్ని లిఫ్ట్ చేయరాదు ఇందులో మాత్రం మనం కాల్స్ అయితే మాట్లాడరాదు ఈ స్మార్ట్ బ్రాస్లెట్కి ఎక్కడ కూడా బటన్స్ ఉండవండి ఓన్లీ ఇక్కడైతే మన కింద సింగిల్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేయడం వల్ల మనమైతే దీని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు మనకు ఏదైనా యాప్ ఓపెన్ కావాలంటే ఈ వాచ్లో దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఈ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఏ యాప్ కావాలో ఆ యాప్ యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుద్ది ప్రెస్ అండ్ హోల్డ్ చేయడం వల్ల మనమైతే ఆ యాప్స్ని మనం ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది అలా మనమైతే దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు స్మార్ట్ బ్రాస్టిలో కూడా చాలా రకాల స్మార్ట్ వాచెస్ అయితే రావడం జరిగిందండి ఈ స్మార్ట్ బ్రాస్లెట్లో ఇదైతే వన్ ఆఫ్ ది టైప్ మనకు ఇందులోనే ఉంటుంది యూజర్ మానువల్ గైడ్లో మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మనకు ఈ బాక్స్తో పాటు ఈ బాక్స్లోనే మనకైతే యూజర్ మానువల్ గైడ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది ఈ యూజర్ మానువల్ గైడ్లోనే మనం ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ దగ్గరనే మనకైతే ఇవ్వడం జరుగుద్ది ఆ యాప్లో మీరైతే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ బ్రాస్లెట్ ఈ వాచ్లు నేనైతే వంద బుక్ చేసిన ఈ వంద వాచెస్ కూడా మనం ఈ స్మార్ట్ బ్రాస్లెట్ వాచెస్ కూడా ఫిట్ ప్రోకి సంబంధించిన యాప్స్ అండి ఫిట్ ప్రో యాప్ వేసుకుంటే సరి సరిపోతుంది ఎఫ్ఐటి పిఆర్ఓ ఎఫ్ఐటీ పిఆర్ఓ అనే యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి ఆ ఎఫ్ఐటి పిఆర్ఓ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ఈ స్మార్ట్ బ్రాస్లెట్కి ఎలా కనెక్ట్ చేసి మనం దీన్ని వాడుకోవాలనే ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇలాంటి మరెన్నో స్మార్ట్ బ్రాస్లెట్ వాచెస్ కావచ్చు బ్లూటూత్ కావచ్చు ఖచ్చితంగా వాటిని అన్బాక్సింగ్ చేసి మేము ముందుకు నేను తీసుకొస్తాను కాబట్టి వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి మనం ఏ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ బ్రాస్లెట్ వాచ్ని కనెక్ట్ చేయాలో ఆ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఫిట్ ప్రో అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి ఫిట్ ప్రో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ ఫిట్ ప్రో యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకైతే పర్మిషన్స్ అయితే అడగడం జరుగుద్ది ఖచ్చితంగా పర్మిషన్స్ అయితే మీరు ఎలో చేసుకోవాలి పర్మిషన్స్ అయితే అగ్రి చేసుకోవాలి ఆల్ పర్మిషన్స్ అగ్రి చేసుకున్న తర్వాత మీకైతే ఇలా ఈ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూడండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెట్ ఉంది కదా సెట్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా మీరైతే మీ యొక్క స్మార్ట్ వాచ్ని ఛార్జింగ్ పెట్టి ఉంచండి ఛార్జింగ్ పెట్టిన తర్వాత మాత్రమే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఛార్జింగ్ పెట్టిన తర్వాత సెట్ ఉంది కదా ఈ సెట్ ఆప్షన్లోకి వెళ్ళండి ఈ సెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి పైన మీకు టాప్లో బైండ్ డివైస్ టు ఎక్స్పీరియన్స్ మోర్ ఫ్యూచర్స్ అని ఇక్కడ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడిగినట్లయితే పర్మిషన్స్ ఎలో చేసుకోండి ఎలో చేసుకున్న తర్వాత మీకైతే స్కాన్ అవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడైతే వాచ్ సెవెన్ వన్ సిక్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరిగింది చూడండి దీన్ని క్లిక్ చేయండి స్కాన్ అయిన తర్వాత మనకు వాచ్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బ్లూటూత్ బేస్ కనెక్షన్ టైం సెట్టింగ్ యూజర్ ప్రొఫైల్ సెట్టింగ్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆ ఫోర్ కూడా కంప్లీట్ అయిందాక మీరైతే వెయిట్ చేయాలి ఈ ఫోర్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి కనెక్ట్ అయితే వాచ్ కనెక్ట్ అయిందండి వాచ్ కనెక్ట్ అయిందా లేదా మన స్మార్ట్ మన స్మార్ట్ వాచ్కి తెలుసుకోవాలంటే ఫైన్ ఉంది కదా ఈ ఫైన్ని క్లిక్ చేయండి ఫైన్ని క్లిక్ చేయగానే మనకు వాచ్లో ఒక వైబ్రేషన్ అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మెసేజ్ పుష్ ఉంది కదా ఈ మెసేజ్ పుష్లోకి వెళ్ళండి ఈ మెసేజ్ పుష్లోకి వెళ్తే కాల్ రిమైండర్ ఎస్ఎంఎస్ రిమైండర్ వాచ్ రిమైండర్ నెక్స్ట్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ మీకు ఏ రిమైండర్ కావాలో ఏ నోటిఫికేషన్స్ కావాలో దాన్ని అయితే ఎలో చేసుకోవాలి చూడండి డిజబుల్లో ఉన్న మొత్తం డిజబుల్లో ఉన్నట్ని ఎనబుల్ చేసుకోండి పర్మిషన్స్ అయితే పక్కా ఎలా ఎలో చేసుకోవాలి చూడండి ఎస్ఎంఎస్ రిమైండర్ ఉందా ఈ ఎస్ఎంఎస్ రిమైండర్ని కూడా ఎలో చేసుకోండి పర్మిషన్స్ అగ్రి చేయండి చూడండి మీరు మీ స్మార్ట్ ఫోన్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఇందులోకైతే రావాలి ప్లస్ మనకి ఇక్కడ కూడా చూపించడం జరగదు చూడండి మనం ఎవరు కాల్ చేసినా కానీ మనకైతే ఎవరు కాల్ చేస్తున్నారు అనేది మనకు స్మార్ట్ ఫోన్లో చూపిస్తుంది ఎట్ ఏ టైం సేమ్ నెంబర్ని మనకైతే మన స్మార్ట్ బ్రాస్లెట్లో కూడా చూపించడం జరుగుతుంది అంటే ఈ డైల్ సెట్టింగ్స్లో మనం ఫోటో కూడా పెట్టుకోవచ్చండి చూడండి ఇక్కడ డైల్ సెట్టింగ్స్ ఉంది కదా ఈ డైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి డైల్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత రికమాండ్ ఉంది కదా ఈ రికమాండ్ని క్లిక్ చేయండి డైల్ మీద మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటారో ఫస్ట్ అయితే ఆ ఫోటోని ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ ది డైల్ అని ఉంది కదా ఈ చేంజ్ ది డైల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఎలవ్ చేసుకోండి ఎలవ్ చేసుకున్న తర్వాత మీకు ఈ డైల్ సెట్టింగ్స్లో ఈ డైల్ మీద ఏ ఫోటో అయితే మీరు పెట్టాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఏదో ఒక ఫోటోనైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి చూడండి ఈ ఫోటోనైతే నేను సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంది కదా ఈ ఓకేని క్లిక్ చేయండి ఓకేని క్లిక్ చేసినట్లయితే సింకరనైజ్డ్ డైల్ ఉంది కదా ఈ సింకరనైజ్డ్ డైల్ని క్లిక్ చేయండి చూడండి మనకైతే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు వాచ్కి మనకైతే డైల్ డైల్లో వాల్పేపర్గా ఒక ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం అదైతే అప్గ్రేడ్ అవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే మనకు డైల్ సెట్టింగ్స్లో ఫోటో అయితే రావడం జరిగింది మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు